యుద్ధానికి వెళుతున్న ఋషీశ్వరులను దిగంబరంగా చూసి ఒకమారు కుబేరుడు పకపక నవ్వగా, మునుల శాపానికి గురై ఒక రాజు కుటుంబంలో రాజుగా కుష్ఠువ్యాధితో జన్మించాడు. ఒకరోజు ఒక లేడిని తనుముతూ అరణ్యంలో గల ఈ కేతకి వన ప్రాంతాన్ని చేరాడు. దప్పిక కలిగి నీటికై జాడచూపమని ఓ గొర్రెల కాపరిని అడిగాడు. ఒక గుంతలో నీరు ఉన్న విషయం తెలుసుకుని దానిపై గల బండను తీయించి దోసిళ్లతో నీరు త్రాగి అంతఃపురానికి వెళ్లి చూడగా చేతులపై గల వ్యాధి లక్షణాలన్నీ సమసిపోయాయని గ్రహించి ఆశ్చర్యపడి పరివార సమేతంగా ఈ జరాసంగం చేరి స్నాన సంధ్యాదులు చేసి సంపూర్ణ ఆరోగ్యవంతుడయ్యాడట. అనంతరం ఈ కుబేర రాజే అమృతకుండ నిర్మాణం చేస్తుండగా జలధారలో శివలింగం కనిపించిందని, అలా నిర్మింపబడిన ఆలయమే ఈ కేతకి సంగమేశ్వర ఆలయం అని చెబుతారు. ధ్వజస్తంభ నమస్కారం చేసుకుని భక్తులు మెట్లెక్కి ఆలయంలోకి వెళతారు. శివ శివ శివానవో మనసా, శ్రీ శివనామమే జగద్రక్ష. శ్రీ కేతకి సంగమేశ్వర స్వామి ఆలయం గర్భగుడిలో పార్వతీదేవి నల్లరాతి విగ్రహం విశాల నేత్రాలతో, ముక్కుకు ముక్కెరతో, మెడలో పవిత్ర మంగళసూత్రాలతో, రజత కిరీటంతో, మకర తోరణంలో నయనానందకరంగా దర్శనమిస్తుంది. క్రింది భాగాన ముందు సంగమేశ్వరుడు శివలింగమూర్తియే వెలసి ఉన్నాడు. శివలింగం ముందుగా నంది సాక్షాత్కరిస్తుంది.